जय तेलंगाना। गौरवनीय पेद्दलु मी अंदरी अभिमान नायकुडु केसीआर गारु मन राष्ट्र मुख्यमंत्री गारु एल्लवेलला लक्ष्मी पुत्रुडुगा मुद्दुगा पिलुचुकुने गौरव पेद्दलु राष्ट्र शासन सभापति नाकु पितृ समानुलु आदरणीयुलु मान्युलु పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి గౌరవనీయులు రాష్ట్ర రహదారులు భవనాలు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పెద్దలు నిజామాబాద్ జిల్లాని కామారెడ్డి జిల్లాని తన దక్షతతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతున్న అన్న వేముల ప్రశాంత్ రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గారు సీనియర్ శాసన సభ్యులు అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు గౌరవనీయులైన సహచర శాసన సభ్యులు మిత్రులు ఆర్మూరు శాసన సభ్యులు ఈ మధ్యనే నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులుగా నియమితులైన తమ్ముడు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు గౌరవ సహచర శాసన సభ్యులు బోధన్ శాసన సభ్యులు షకీల్ గారు గౌరవనీయులు సహచర శాసన సభ్యులు మిత్రులు నిజామాబాద్ శాసన సభ్యులు బిగాల గణేష్ గారు గణేష్ గుప్తా గారు పక్కనే ఉన్న ఎల్లారెడ్డి శాసన సభ్యులు ఈ స్కీమ్ తో తన నియోజకవర్గంలో కూడా దాదాపుగా 3000 ఎకరాలకు నీళ్లు అందుకోబోతున్న గౌరవనీయులు ఎల్లారెడ్డి శాసన సభ్యులు సోదరులు సురేందర్ గారు గౌరవనీయులు మరో సహచర శాసన సభ్యులు జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే గారు సీనియర్ నాయకులు గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు మీ అందరి గొంతుని మీ అందరి వాణిని పార్లమెంట్ లో వినిపింపజేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మనకి రావాల్సిన కార్యక్రమాల విషయంలో అక్కడ పోరాటం చేస్తున్న పెద్దలు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బీబీ పాటిల్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు అన్న విజి గౌడ్ గారు గౌరవనీయులైన డిసిసిబి అధ్యక్షులు నిజామాబాద్ సోదరుడు పోచారం భాస్కర్ రెడ్డి గారు మరి రాముడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు పేరు చెప్పాలా మరి తమ్ముడు భాస్కర్ రెడ్డి గారు డిసిసిబి చైర్మన్ గా ఉన్నారు వారి సోదరుడు మరి ఇంకో వైపు స్పీకర్ గారికి అండదండగా ఉంటూ బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో భుజం భుజం కలిపి నడుస్తున్న మరొక సోదరుడు యువ నాయకుడు సురేందర్ రెడ్డి గారు గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారు అదే విధంగా నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు గౌరవనీయులైన కామారెడ్డి కలెక్టర్ జితేష్ గారు గౌరవ చీఫ్ ఇంజనీర్లు గౌరవనీయులైన స్థానిక ఎంపీపీ శ్రీలక్ష్మి గారు స్థానిక జెడ్పిటిసి హరిదాస్ గారు సిద్ధాపూర్ సర్పంచ్ కలియాబాయి గారు సిద్ధాపూర్ ఎంపీటిసి సాయిలు గారు వర్ణి మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత గారు వర్ణి మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గిరి గారు ఇంకా వేదికపైన ఉన్న గౌరవ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ సభ్యులు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు సింగిల్ విండోల అధ్యక్షులు గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు గౌరవ సర్పంచ్లు ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు సింగిల్ విండోల అధ్యక్షులు ఇంకా పేరు పేరున వేదికపైన ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులందరికీ అందరికంటే ముఖ్యంగా ఆకలైతున్నా చాలా ఓపికగా చాలాసేపటి నుంచి కూర్చొనున్న మా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ ప్రత్యేకించి మా పాత్రికే మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక గొప్ప మాట చెప్పినారు గతంలో ఇదే చెరువు కోసం 96-97 ఆ 25 ఏళ్ల కిందట ఒక 70 లక్షల కోసం 50 లక్షల రూపాయల కోసం ఈ ప్రాంత ప్రజల కోసం ఎక్కని కడపలేదు ఎక్కని గడపలేదు మొక్కని బండలేదని చెప్పి మేము తిరుగుతూ ఉంటే చెప్తా ఉండే 50 లక్షల కోసం 70 లక్షల కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రుల దగ్గరికి అధికారుల చుట్టూ విపరీతంగా ప్రదక్షిణాలు చేసేది అన్నాడు అంత తన్లాడితే 50 లక్షలు వచ్చినాయి అప్పుడు యోగిది పాతది నేనే కట్టించినా అని చెప్పి వారు మొత్తం చూపెడతా ఉండే అక్కడి నుంచి తిరిగి మొత్తం తిప్పి ఇక్కడ అక్కడ కాదు మొత్తం ఎట్లొస్తుంది రిజర్వాయర్ అని చెప్పి తిప్పుకుంటూ తిప్పుకుంటూ మొత్తం
వారు వస్తా ఉంటే వారు పడ్డ బాధ, వారు పడ్డ తపన, వారి గుండెల్లో మీ పట్ల ఉన్న ప్రేమ, నిజంగా నేను ఈ మాట నేను అతిశయోక్తి కాదు, నేను చెప్పేది ఎక్కువ చెప్తలేను. వారికి ఇక్కడ ఇంచెంచు ఆమూలాగ్రం, ఇక్కడ ఏ మనిషికి ఏం కావాలో, ఏ రైతుకి ఏం కావాలో వారికి తెలిసినంతగా బహుశా ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఎవరికి తెలియదనే మాట అతిశయోక్తి కాదు. అట్లాంటి మహానుభావుడు, అట్లాంటి నాయకుడు మీకు శాసనసభ్యుడిగా ఉండడం ఖచ్చితంగా బాన్స్వాడ ప్రజల అదృష్టం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారు లేకపోతే అక్కడ కేసీఆర్ గారి దగ్గర పట్టుబట్టి, ఎందుకంటే వారికి తెలుసు కేసీఆర్ గారికి కూడా, పోచారం గారు పట్టుబట్టిండు అంటే ఖచ్చితంగా అది ఇయ్యక తప్పదు అనే మాట కేసీఆర్ గారికి కూడా తెలుసు. ఏదో ఒకటి చేసి సాధించుకుంటాడనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఇందాక మిత్రుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, గజ్వేలులో ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని, కానీ చాలా మందికి తెలియని రహస్యం ఒకటి ఉన్నది. రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గాల్లో, ఇక మా ప్రశాంత నాకు తెలుసు, రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గాల్లో అత్యధిక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైంది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కాదు, మీ బాన్స్వాడ నియోజకవర్గంలో 10,000 ఇల్లు మీ స్పీకర్ గారి నియోజకవర్గంలో మీకు మంజూరైనే తప్ప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా కానీ కాలే. మరి ఈ మాట అన్నందుకు గజ్వేలులో తంతరు కానీ చెప్పక తప్పదు. ఇంకా నేను రాంగరాంగ అడిగిన, మరి అయిపోయిందా అంకుల్ మొత్తం అయిపోయిందా అంటే, ఏ ఎట్లయిపోతుంది, మా వాళ్ళు చాలా మంది పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఇంకో 4,000-5,000 తీసుకునేది ఉంది నేనని చెప్తున్నాడు ఇప్పుడే. మాట ఎందుకంటున్నా అంటే ఆయన మనసుకి ఎక్కిందంటే ఆయన ఇట్లా మొండి పట్టుబట్టి సాధించుకుంటాడో మా అందరికి తెలుసు. పోయిన టర్మ్లో ఈ టర్మ్లో అంటే వారు స్పీకర్గా ఉన్నారు, మమ్మల్ని బెల్లు కొట్టి కూసోబెడతాడు, బెల్లు కొట్టి మాట్లాడిస్తాడు. ఇప్పుడైతే పోయిన టర్మ్లో మేము మంత్రులు ఉంటుమి, మంత్రులు ఉన్నప్పుడు మీకు ఒక చిన్న ముచ్చట చెప్పాలి, వారు వ్యవసాయ మంత్రి, నేను అప్పుడు పంచాయతీరాజ్ మంత్రి. వారు ఏం చేద్దరు, ప్రతి అసెంబ్లీ సమావేశం రాగానే ఒక డైరీ పెట్టుకుంటాడు తను, ఒక నోట్బుక్ పెట్టుకుంటాడు. ఆ నోట్బుక్ తీస్తే మొత్తం ఆ నోట్బుక్లో వ్యవసాయ శాఖకు సంబంధించి, పశుసంవర్ధక శాఖకు సంబంధించి మొత్తం ఆమూలాగ్రం ఉంటుంది. రాష్ట్రంలో ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని లీటర్ల పాలు వస్తున్నాయి, ఏ పంట వండుతున్నది, ఎక్కడెక్కడ ఎంత వండుతుంది, ఎక్కడ ఆయకట్ట ఎంతున్నది, మొత్తం ఉంటుంది ఆయన దగ్గర. నేను ఉండబట్టలేక ఒకరోజు అడిగిన, అంకుల్ మరి ఇదే బుక్ పట్టుకొని ఎప్పుడు ఉంటారా మీరు అంటే, చిచి కాదు, ప్రతి శాసనసభకు కొత్త తయారవుతుంది, ప్రతి శాసనసభకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు రాసుకొని ఒక నిత్య విద్యార్థి మాదిరిగా ఈ వయసులో కూడా పోచారం గారు పనిచేసిన దానిలో నేను ముమ్మాటికి నిజం చెప్తా ఉన్నా, పోచారం గారు పనిచేసిన దానిలో సగం వంతు కాదు పావుల వంతు పనిచేసిన శాసనసభ్యుడు ఆ నియోజకవర్గం నిజంగా అదృష్టవంతులు వాళ్ళు. నేను ఉత్తగానే చెప్తాను, ప్రామిస్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పోయినాం మేము, బండ్లు పోయినాం, సిద్ధాపూర్ బడి వచ్చింది, బడి రాగానే చెప్తున్నాడు మాకు పక్కకి వెళ్ళి, నాకు ప్రశాంత్ అన్న, ఇగో ఇది మొన్ననే కంపౌండ్ వాళ్ళు కట్టించినా 10,00,000 ఇచ్చినా అని చెప్పిండు. అన్న మీరు ఇచ్చిండ్రా, మీరు యాదికి పెట్టుకున్నారా, లేక మీ పిఏనో మీ ఆఫీసరో ఎవరో చేసిండ్రా అంటే, లేదు, ఏ ఊరికి ఎంత ఇచ్చినా, ఏ మండలంకి ఏం అవసరం ఉంది, ఏ గ్రామానికి ఏ అవసరం ఉంది అని చెప్పి పక్కకి వెళ్ళి వెంటనే ఆ జేబులకు వెళ్ళి వెంటనే ఒక డైరీ తీసింది, తీసి మొత్తం చూపెట్టింది. ఒక ఇక్కడ ఇక్కడ గిదిగిది ఉన్నది, ఇక్కడ రోడ్డు కావాలి, ఇక్కడ మోరి కావాలి, ఇక్కడ బడికి ఫలానది కావాలి, తరగతి గది కావాలి, ఇక్కడ కంపౌండ్ వాళ్ళు కావాలి. ఇంత సూక్ష్మంగా పనిచేసే నాయకుడు మీకు ఉండడం నిజంగా కూడా, ఇక్కడ సర్పంచులు ఎంపీటీసీలు మీ అదృష్టం. అయితే ఒకసారి ఏమైంది, వారు ఏం చెప్పినా మీకు తెలుసు, మొత్తం వివరంగా సావధానంగా చెప్తారు. ఒకసారి ఏమైందంటే శాసనసభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, వారు వ్యవసాయ మంత్రి, మేమందరం సహచర మంత్రులం, వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు తక్కువనే ఉన్నారు. ఇక తెలంగాణ వచ్చినాక ప్రతిపక్షం అనేది పెద్దగా లేకుండా పోయింది. మీరు అందరు కూడా ఒకటే గుద్దుడు, కేసీఆర్ గుద్దుడే ఉన్నది కాబట్టి మీకు ఇక అవతల దొంగలు కనబడతలేరు ప్రతిపక్షములు. కానీ ఆడొకటి ఈడొకటి మిగిలినాడు ప్రతిపక్షం వాళ్ళు. వాళ్ళు శాసనసభలో ఏదో క్వశ్చన్లు అడిగింది, వాళ్ళ కర్మగాలు అడగకడగా పోచారం గారిని అడిగిన వాళ్ళు అడిగితే, వాళ్ళు అడిగే వరకే క్వశ్చన్లు ఆ రోజు సాయంత్రం 5-6 అవుతాను. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎవరో ఉండే, కొంతమంది ఇంకెవరో వేరే పార్టీ వాళ్ళు ఉండే, వాళ్ళు కూడా అడిగినాక అది ఒకటే రోజు 5-6 పద్ధతుల మీద చర్చ ఉన్నది. 5-6 పద్ధతులు అంటే గ్రామీణాభివృద్ధి, తర్వాత పరిశ్రమలు, వ్యవసాయం, ఇంకా రకరకాల సబ్జెక్టుల మీద మళ్ళీ మంత్రులు సమాధానం ఇవ్వాలి, వివరణ ఇవ్వాలి. పోచారం గారి వంత వచ్చే వరకు రాత్రి 1 గంట అయింది శాసనసభలో. వాళ్ళు మమ్మల్ని ప్రశ్నలు అడిగినాడు, ఎవరు లేడు, అందరూ పారిపోయినారు, ఎప్పుడో ఇంటిలోకి వెళ్ళిపోయినరు, 6 అవతల పడ్డరు, ఒకడో ఇద్దరో మిగిలిన వాళ్ళు అడిగి ఉన్నోళ్ళు మొత్తం 15 ఉంటే ఒక్కడు మిగిలింది, పురాగపోతే బాగుండదని ఒక్కడు మిగిలింది.
ఆ మిలే కిందికి మా దగ్గరికి వచ్చి మైకు బంద్ చేయించి పైరవి అన్న దండం పెడతాను ఇప్పుడు ప్రచారం మొదలు పెట్టిండే గంట చెప్తాడే మమ్మల్ని ఇంటికి పోయి నేను దండం పెడతా అంటాడు అంటే నేను నేను మెల్లగా నేను నాగిలోకి నేను పోతి అంకుల్ మరి మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన వాళ్ళు లేడట ఇక్కడ మరి మీరు కొద్దిగా తక్కువ చెప్తే మంచిదేమో జల్లి ఓడకూడదామన్నా అంటే ఏమన్నాడు ఎరికేనా నన్ను క్వశ్చన్ అడిగినోడు ఇక్కడ లేడు కానీ ఇళ్ళలో చూస్తున్నాడు టీవీలో చూస్తున్నారు నేను వానికి చెప్పాలే రాత్రి రెండు గంటల దాకా చెప్పింది వాళ్ళు బేజారై బేజారై ఆగమాగమై దండం పెట్టి సార్ ఇక మాతో కాదు మేము పోతున్నాం మొత్తం పాల లెక్కల నుంచి మొదలు పెడితే పశువుల లెక్కల నుంచి మొదలు పెడితే గింజల లెక్కల నుంచి మొదలు పెడితే అన్ని చెప్తున్నావు ఇంత సమాచారం ఉంటుందని మాకు తెలియదు అని తటపారా అరెస్ట్ పారిపోయే పరిస్థితి అంటే ఒక నిత్య విద్యార్థి మాదిరిగా క్షుణ్ణంగా ఏ పని చేసినా సగం సగము సగం మనసుతో చేయడు ఏం చేసినా పురాగ కాయిద ప్రకారం పద్ధతి ప్రకారం ప్రణాళికబద్ధంగా ఏ ఊరికి ఏం కావాలి ఏ మండలానికి ఏం కావాలి ఏ పట్టణానికి ఏం కావాలి ఇప్పుడే నాకు మెల్లగా నేను లేచిట్ వస్తుంటే చెవులు చెప్తున్నాడు నేను డైరెక్ట్గా అడగలేక బాగుండదు మళ్ళీ నీకు బాన్సువాడ మున్సిపాలిటీకి ఇదివరకు 25 కోట్లు ఇచ్చినావు మరి మున్సిపల్ మంత్రివి ఇది బాన్సువాడ కాదు నాకు ఎరికే కానీ అక్కడ చూస్తారు మా వాళ్ళు టీవీలో చెప్పు వాళ్ళ కోసం కూడా ఇంకో 25 కోట్లు చెప్పని చెప్పిండు అంటే గట్లుంటుంది అన్నట్టు తన లెక్క ఇక మరి వారు చెప్పినాక తప్పకుండా చేయక తప్పదు ఇంకొక 25 కోట్లు బాన్సువాడ మున్సిపాలిటీకి తప్పకుండా వెంటనే మంజూరు చేస్తా ఉన్నాం అంటే వారి నిజంగా కూడా చెప్తా ఉన్నా నేను ఊరికే చెప్పడం లేదు ఒకనాడు వారు చెప్తుంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే చెప్తా ఉన్నారు ఈ నిజాం సాగర్ కోసం నిజాం సాగర్ నీళ్ల కోసం ఎందుకంటే వారు ఎప్పటి నుంచో ఉన్నారు రాజకీయాల్లో సుదీర్ఘకాలం నుంచి ప్రాంత సమస్యలు తెలుసు నిజాం సాగర్ నీళ్ల కోసం ఎన్ని ధర్నాలు ఎన్ని పోరాటాలు ఆ నీళ్లను విడుదల చేయించడానికి ఎంతమందితో ముష్టి యుద్ధాలు చేయాల్సి వచ్చిందో వారు ఇప్పుడే చెప్తా ఉన్నారు ప్రతిపక్షంలో ఉంటే ధర్నాలు రోడ్డు ఎక్కి పోరాటాలు అధికారంలో ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రి గారి దగ్గర పోయి అధికారుల దగ్గర పోయి రైతుల కోసం బతిమలాడి బామాడి ఏదో ఒకటి చేసి నీళ్లు తేవాలని ఒక జిద్దుతోని పనిచేసిన పెద్ద మనిషి పోచారం గారు అందుకే ఈరోజు వారి దయ వల్ల వారి పటిమ వల్ల వారి శక్తి వల్లనే ఈరోజు ఒక మీ ప్రాంతానికి సిద్ధాపూర్ ఈ ప్రాంతానికి 126 కోట్ల రూపాయలతో రిజర్వాయర్ కానీ కాలువలు మంజూరైనాయన్నా అదేవిధంగా మరొక ప్రాజెక్టుకు 106 కోట్లు మంజూరైనాయన్నా దానికి కారణం ఖచ్చితంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి పట్టుదల ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం అనే మాట ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలాంటి పనులు ఇటువంటి పనులు సర్వసాధారణంగా అల్కగా కావు చాలా కష్టం అట్లాంటి పనులను కూడా పట్టుబట్టి సాధించుకునే దక్షత ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడో గోదావరి జలాలు కిందికి సముద్రంలో బేకారు పోయే గోదావరి జలాలు 65 ఏళ్ళు ఆనాటి పాలకులు గుడ్లప్పగిచ్చి చూసినారు తప్ప వాటిని మన పొలాలకు మళ్ళించే ప్రయత్నం చేయలే ఏనాడు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలే కానీ ఎక్కడ మేడిగడ్డ 82 మీటర్ల మీద ఉంటుంది సముద్రాన్ని అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోసి 612 మీటర్ల మీద ఉంటుంది కొండపోచమ్మ సాగర్ గజ్వేల్ దగ్గర ఆడికెళ్ళి నీళ్ళిడిస్తే మళ్ళా నిజాం సాగర్కి వచ్చేటట్టు డిజైన్ చేసి ఈ ప్రాంత ప్రజల బాధలన్నింటినీ శాశ్వతంగా తుడిచేసిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఈరోజు కాళేశ్వరం నీళ్లతో సింగూరు లింక్ అయినాక సింగూరుకి వెళ్ళి నిజాం సాగర్కి ఎప్పటికీ నీళ్ళు వచ్చినాక ఏ బాధ లేకుండా ఈ ప్రాంతంలో 100,000 ఎకరాల్లో 2 పంటలు పండించుకునే బ్రహ్మాండమైన అవకాశం నిజాం సాగర్ కింద వచ్చింది ఆ నిజాం సాగర్ ఆయకట్టు ఓను ఇంకేం కావాలా అని చెప్పి మొత్తం ఎక్కడెక్కడ ఖాళీ మిగిలిపోయిందో ఎక్కడెక్కడ నాన్ కమాండ్ ఏరియా ఉన్నదో వాటిని గుర్తించి పోచారం గారి నాయకత్వంలో ఈ 2 ప్రాజెక్టులు 232 కోట్ల రూపాయలతో ఈ 2 ప్రాజెక్టులు చేసుకున్న తర్వాత మరొక 25-30 వేల ఎకరాలకు 2 పంటలకు నీళ్ళిచ్చిన తర్వాత బాన్సువాడ నిజంగా తెలంగాణలోనే అత్యధికంగా పంటలు పండించే నియోజకవర్గంలో ఒకటిగా మారబోతా ఉన్నది ఈ ప్రాంతం నిజంగా కూడా ఎంత అందంగా ఉందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గుట్టలు ఇక్కడ ఉన్న ఈ ప్రకృతి సౌందర్యం దాంతోపాటు ఒక మా అద్భుతంగా ఇంత అందంగా ఎక్కడ కూడా ఇంత చక్కగా కాగితలంబాడి సోదరులు ఉన్నారు ఇక్కడ వాళ్ళ తయారైనంత గొప్పగా వాళ్ళు తయారైనంత అందగా ఎక్కడ కూడా ఎవరు కూడా ఉండరు అట్లాంటి ఈ అద్భుతమైన ఈ ప్రాంత సౌందర్యం చూసిన తర్వాత నేను ప్రశాంత్ అన్న మాతో పాటు స్పీకర్ గారు పిలిచినందుకు వచ్చిన మా మిత్రులందరం కూడా ఫిదా అయిపోయినాం అంత అద్భుతంగా ఈ ప్రాంతం ఉన్నది అందుకే స్పీకర్ గారిని వారు నేను ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇద్దరం కూడా మాట్లాడుకున్నాం తప్పకుండా ఈ ప్రాంతంలో కొంత టూరిజం కూడా ప్రమోట్ చేసేదానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతోపాటు
నాకు నిజంగా ఎంత సంతోషం అనిపించిందంటే నేను ప్రశాంత్ అన్న కూడా చెప్పిన, ఒక్క సిద్ధాపూర్ తాండాలో పోచారం గారు 40 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఉన్నారు. ఒకటే ఒక్క తాండాలో నేను ఇప్పుడే చూసిన, అన్నిటికీ పిల్లర్లు లేచినాయి, బ్రహ్మాండంగా ఎక్కడ ఇంటి జాగా ఉంటే అక్కడనే ఇల్లు కడతా ఉన్నారు. ఎంత అద్భుతమైన నిత్య విద్యార్థి వారు అంటే, పోయినసారి బాన్స్వాడకు వచ్చినప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్న పద్ధతి చూసి నేను కూడా ఆశ్చర్యపోయి సిరిసిల్లకు పోయి మా కలెక్టర్ గారికి చెప్పిన, అయ్యా కలెక్టర్ గారు ఒక బృందం పంపండి, స్పీకర్ గారు నియోజకవర్గానికి పంపండి, అక్కడ వాళ్ళు ఎట్లా కడుతున్నారో ఎంత వేగంగా కడుతున్నారో చూసి నేర్చుకొని మన దగ్గర కూడా కట్టండి అని చెప్పి సిరిసిల్ల నుంచి మా ప్రజాప్రతినిధులను మా అధికారులను కూడా పంపించడం జరిగింది. అదే మాదిరిగా నేను ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉంటా కలిసినప్పుడు, మీరు అందరు వండి బాన్స్వాడ ఓనరి చూసి నేర్చుకోండి, ఎట్లా పని చేయించుకోవాలో నేర్చుకోండి, ఎట్లా పనిచేసి ప్రజల మనసు గెలుచుకోవాలో నేర్చుకోండి అని చెప్పి నేను వారికి ఎప్పటికప్పుడు చెప్తా ఉంటా. స్పీకర్గా మంత్రిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే కాదు, అత్యధికంగా రాష్ట్రంలో ఇక్కడ బ్రహ్మాండంగా 300 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేసిన ఘనత కూడా గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అటు R&B మినిస్టర్ గారు కానీ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కానీ వారి సహకారంతో బాన్స్వాడలో ఇప్పటికే 300 కోట్ల రూపాయలతో రహదారు నిర్మాణం చేసుకున్నాం. దాంతోపాటు మీ అందరికీ కూడా తెలుసు, బాన్స్వాడలో 20 కోట్ల రూపాయలతో 100 పడకల మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ను కూడా బ్రహ్మాండంగా కట్టుకున్నాం. దానికి ఒక చక్కటి ఏరో బ్రిడ్జ్ కూడా వారి నాయకత్వంలోనే కట్టుకున్నాం. పోయినసారి నేను చూసుకున్నాను, నేను కూడా చూసినాను. అదేవిధంగా ప్రతి మండలంలో ఒక గురుకుల పాఠశాల కూడా ఏర్పడ్డది, ఒక BSc నర్సింగ్ కళాశాల కూడా పోచారం గారి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటు బాన్స్వాడ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చుకోవడమే కాదు, 100 కోట్ల రూపాయలతో ఆ పట్టణానికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దయదలిచి నిధులు ఇవ్వడంతో పట్టణం కూడా రూపురేఖలు ఇలా మారిపోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలు తెలంగాణ వచ్చినాక జరుగుతూ ఉన్నాయి. పెద్దలు, మంత్రి గారు, ప్రశాంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఒకసారి దయచేసి ఇక్కడ ఉన్న సోదరులు సోదరి మనలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాకముందు ఏ కలలు గన్నం, తెలంగాణ రాకముందు ఏమొస్తుంది తెలంగాణ వస్తే అని చెప్పి ఆలోచన చేసినామో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆనాడు కరెంటు కోసం గోస, విత్తనాల కోసం పోరాటాలు, ఎరువుల కోసం తన్లాట, నీళ్ల కోసం కొట్లాట. ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గానికి పోయినా ఒక ఎమ్మెల్యే తిరగాలంటే, ఎండాకాలం వచ్చింది అంటే ఒక ఊరికి పోవాలంటే భయం. ఏడ కుండలడ్డం పెడతారో, బిందెలడ్డం పెడతారో, ధర్నా చేస్తారో, ఏడ పోతే సర్పంచ్ మోటార్ అడుగుతాడో, బోర్ అడుగుతాడో, పైసలు లేకపోయే ఏం చేయాలని చెప్పి భయపడే పరిస్థితి ఎమ్మెల్యేలు. ఈరోజు ఉన్నదా పరిస్థితి? ఇవాళ బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. వ్యవసాయానికి రైతుల కోసం ఉచితంగా 24 గంటల కరెంటు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరెవరు లేరు. ఆనాడు మీకు యాదకుండాలే, తెలంగాణ రాకముందు పేరుకు 6 గంటల కరెంటు రోజుకు వ్యవసాయాన్ని, 6 గంటలు కూడా ఎప్పుడు చక్కగా రాదు, 2 గంటలు ఒకసారి, 2 గంటలు ఒకసారి, పారిన మడే వారాలు తప్ప కిందికి నీళ్లు పోయే పరిస్థితి లేదు. అట్లాంటిది ఈరోజు రైతన్న ధీమాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకునేటట్టు పగటి పూట అయినా రాత్రి పూట అయినా నిస్సంకోచంగా బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకోవడానికి ఏర్పాటు. దాంతోపాటు 70 ఏళ్లలో జరగని కార్యక్రమాలు, గోదావరి నీళ్లు కానీ కృష్ణా నీళ్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి, ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా, కింద సీతారామ ప్రాజెక్టు కట్టినా, ఇటు SRSPని పునరుజ్జీవ చేసిన నిజాం సాగర్ ప్రాజెక్టును మళ్ళీ పూర్వ వైభవం తెచ్చినా, ఇవన్నీ కూడా ఒక కేసీఆర్కే సాధ్యం తప్ప ఆషామాషి నాయకులకు, అల్లాటప్ప నాయకులకు సాధ్యం కాదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిషన్ కాకతీయ లాంటి అద్భుతమైన కార్యక్రమం, రాష్ట్రంలోని 46,000 చెరువులు కుంటలు వాటికి జీవం పోసి ఆ చెరువుల మీద ఆధారపడ్డే కుల వృత్తులు, మత్స్యకారులైన సోదరులు కావచ్చు, ఇంకా ఇతర కుల వృత్తుల సోదరులు కావచ్చు, వారందరికీ ఒక విశ్వాసాన్ని నింపినా అది కేసీఆర్కే సాధ్యమైంది. రాష్ట్రంలోని రైతన్నలకు ఈరోజు 70 ఏళ్లలో అందరూ ఆకుపచ్చ కండువాలు వేసుకున్న వాళ్ళు, నెత్తికి రుమాలు చుట్టుకున్న నాయకులు 100 మంది వచ్చినారు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి, కానీ ఎవరు ఆలోచన చేయలే.
ఎవరికి ఆలోచన రాలే. ఒక రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతును రాజును చేయాలన్న ఆలోచనతో రైతు బంధు తెచ్చి 50,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో వేసిన నాయకుడు కేసీఆర్ మాత్రమే. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ రాకముందు ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం అప్పుల పాలై రోడ్డున పడే పరిస్థితి ఈరోజు ఉన్నదా పరిస్థితి? ఒక్కటంటే ఒక్క పైస, అర పైస మీరు కట్టే అవసరం లేకుండా గుంటెడు జాగ ఉంటే కూడా రైతుకు బీమా ఇచ్చి ఆ కుటుంబానికి రైతు బీమానిచ్చిన నాయకుడు, ధీమానిచ్చిన నాయకుడు కేసీఆర్ కాదా? ఒక మాట ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లా మారింది తెలంగాణ వచ్చినాక రైతన్న జీవితం ఆలోచన చేయండి. ఎట్లా మారింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మనం పండించే పంటను, మనం పండించే వరి ధాన్యాన్ని మేము కొనలేము అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ముందు కురుకుతున్నదో దాన్ని బట్టే చెప్పొచ్చు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఇక్కడ మా అక్క చెల్లెలు ఉన్నారు, గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ రాకముందు ఎంతుండే పెన్షను? 200 రూపాయలు. ఆ 200 రూపాయలకే చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు ఇక మమ్మల్ని మించినోడు లేడు, నన్ను మించినోడు లేడు, ముఖ్యమంత్రి ఇంద్రుడు చంద్రుడు అని పొగుడు డబ్బ కొట్టుడు దానికే ఆ 200 రూపాయల కోసం. మళ్ళా 200 తెచ్చుకునే తందుకు 50 రూపాయలు ఆటో ఖర్చు. ఆ మన్మడో మన్మరాలో ముసలోళ్ళ దగ్గరకు వచ్చి అవా 10 రూపాయలు ఇయ్య బిస్కెట్ తెచ్చుకుంటా అంటే నాకే మందులకు సరిపోతలేవు, నీకేడికెళ్ళి ఇవ్వాలి రాని ఒకటి కొట్టిన పరిస్థితి ఈరోజు ఉన్నదా పరిస్థితి? 200 పెన్షన్ ఎంత అయింది ఈరోజు? 2,000 రూపాయలు అయ్యింది. 10 రెట్లు పెరిగింది. ఒకటి కాదు, 2 కాదు, 10 రెట్లు పెరిగి 2,000 రూపాయలు అయ్యింది. ఈరోజు ఇళ్ళల్లా అత్తలను కొత్త కోడలు మంచిగా చూసుకుంటాను. అత్తమ్మ కాఫీ తాగుతావా, అత్తమ్మ ఛాయ్ తాగుతావా, అత్తమ్మ మందులు వేసుకున్నావా అని చెప్పి చాలా మర్యాదలు చేస్తాను. ఎందుకు? వాళ్ళకు కూడా 2,000 రూపాయలు బ్రహ్మాండంగా వస్తాయి. అప్పుడో ఇప్పుడో ఏమన్నా 100 రూపాయలు 200 అప్పడిగితే అత్తమ్మ ఇస్తుందనే ఆలోచనతో అత్తలను బాగా చూసుకుంటాను. వాస్తవమా కాదా నేను చెప్పేది? కోడళ్ళు ఏమనుకోకుండ్రి, మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు అత్తలు అవుతారు. కోడళ్ళ ఇంత తిట్టారు నన్ను, మీరు కూడా అత్తలు అవుతారు కాబట్టి ఇప్పటి నుంచి చెప్తున్నా. ఈ రకంగా ఒకటి రెండు కాదు, రాష్ట్రంలో ఒకనాడు సినిమా కవులు పాటలు రాసింది, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసింది. ఇలా ఉన్నదా పరిస్థితి? నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్టు, మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు నా అకౌంట్లో పడతాయనే విశ్వాసం మా ఆడబిడ్డల కలిగింది. కాబట్టే బ్రహ్మాండంగా ఈరోజు మాతా శిశు మరణాలు తగ్గినాయి, సర్కారు దవాఖానాల్లో 50%కి పైగా ప్రసూతులు పెరిగినాయి. వాస్తవం కాదా? నేను చెప్పేది తప్ప. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే భారతదేశంలో ఎక్కడన్నా, ఈ భారతదేశంలో కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా తెల్ల కార్డు ఉంటే చాలు, 116 రూపాయలు ఇచ్చే ముఖ్యమంత్రి, 116 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం ఎక్కడన్నా ఉన్నదా తెలంగాణలో తప్ప? ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే బిడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన బిడ్డ కానీ, పేదింట పుట్టిన ఏ బిడ్డ కానీ ప్రభుత్వ పాఠశాలకి పోతే ముఖ్యమంత్రి మన్మడు మన్మరాలు ఆయన ఇంట్లో ఏ సన్న బియ్యంతో బువ్వ తింటారో అదే సన్న బియ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో కడుపు నిండా భోజనం పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా? అదే పిల్లలు కొద్దిగా చదువుకొని మేము ముందుకు పోతాం జీవితంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,000 గురుకుల పాఠశాలలు పెట్టి, ఒకటి రెండు కాదు, 500,000 మంది పిల్లలకు ఒక్కొక్క విద్యార్థి మీద, ఒక్కొక్క విద్యార్థిని మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు, బూట్లు, పుస్తకాలు, బ్యాగులు, భోజనం, దుప్పట్లు అన్ని ప్రభుత్వమే ఖర్చు పెట్టి 1,000 గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఆలోచన చేయండి. ఆ గురుకుల విద్యార్థులు ఎంసెట్లో, నీట్లో సీట్లు సాధించి మొన్న 160 మంది డాక్టర్లు అయినారు, ఇది గొప్ప విషయం కాదా? ఇంజనీర్లు 1,000 మంది అవుతా ఉన్నారు, ఇది గొప్ప విషయం కాదా? ఒకవేళ నేను డాక్టర్ చదివి, ఇంజనీర్ చదివి, ఇంకా చదువుతా విదేశాలకు పోతా అంటే భారతదేశంలో ఎక్కడ లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద విదేశీ విద్య కోసం కూడా 20,00,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే. నేను చెప్పేది వాస్తవం కాదా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నాయా?
ఎక్కడన్నా చూపెడతారా, పక్కకు మహారాష్ట్రకు పోదాం, అవతల పక్క కర్ణాటక పోదాం, యువతలకు ఆంధ్రప్రదేశ్కి పోదాం. ఎవరన్నా ఉన్నాయా డబల్ బెడ్రూమ్ ఇల్లు? ఒక తాండాల 40 డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయా? అటువంటి పనులు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నాయి. ఇవి డెవలప్మెంట్ కాదా? ఇది మానవాభివృద్ధి కాదా? ఇవి మాత్రమే కాదు, ఇంకా చెప్పాలంటే ఇంకో 100 ఇటువంటి ఆరోగ్య లక్ష్మి, చేనేత మిత్ర, ఇక చెప్పాలంటే ఇంకో 100 చెప్పచ్చు, నేను ఇంకొక గంట చెప్పచ్చు. నేను మీ అమ్మ మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించమని చెప్పి నేను కొడతా ఉన్నా. ఇన్ని పనులు చేస్తూ ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ బాన్స్వాడ ఎట్లా అయితే దూసుకొని పోతున్నదో, అది కొద్దిగా కుడి ఎడమ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు ముంగట్టుకొస్తున్నాయి. ఇక్కడికి వస్తుంటే మా బోధన ఎమ్మెల్యే గారు షకీల్ గారు అంటున్నారు, అన్న నా ఊరిక్కడనే పక్కనే ఆడికి కూడా రా అన్నాడు. నేను కూడా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఉన్నాయి, మా దగ్గర కూడా శంకుస్థాపనలు ఉన్నాయి, రా అన్నాడు. మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు, సురేందర్ అన్న అటు కామారెడ్డికి వచ్చినావు, ఇటు బాన్స్వాడకు వచ్చినావు, నా దగ్గరికి ఎప్పుడు వస్తావు అన్నాడు. ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? ఎందుకంటే బాన్స్వాడలో జరుగుతున్నట్టే అక్కడ కూడా కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రజలకు కూడా చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి రమ్మని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా పోదాం, తొందరలో బోధన్ పోదాం, తొందరలే ఎల్లారెడ్డి కూడా పోదాం, అందరికి కూడా చెప్దాం. నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, మనమేమో రాజకీయాలకు అతీతంగా ప్రజలను ప్రజలుగా చూస్తూ కులం మతం లేకుండా మనం ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడికి వచ్చే ముందు ఇవ పక్కనే రక్తదాన శిబిరం పెట్టింది. రేపు కేసీఆర్ గారి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మా సోదరులు సురేందర్ గారు, భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఒక రక్తదాన శిబిరం పెడితే స్పీకర్ గారు ప్రారంభించారు. మేము అక్కడ అక్కడ మిత్రులు రక్తం ఇస్తుంటే, దానం చేస్తుంటే కొంతమందిని పలకరించడానికి పోయినాం. పోంగానే ఇద్దరు కలిగిండ్రు మాకు వరుసగా. ఒక తమ్ముడు పేరు అక్బర్, ఇంకొక ఆయన పేరు సాయిబాబా, పక్కపక్కకే వండుకున్నారు. ఇద్దరు రక్తం ఇస్తారు, అక్బర్ ఇస్తున్నాడు, సాయిబాబా ఇస్తున్నాడు. నాకు మనసులో ఒకటే కొట్టింది, అక్బర్ రక్తం ఆకుపచ్చగుంటుందా, సాయిబాబా రక్తం మాత్రం ఎర్రగుంటుందా? ఇద్దరిది ఒకటే రక్తం కదా, మతం ఏమైతే ఏమి, ఇద్దరిది ఒకటే రక్తం. కానీ ఇవాళ కొంతమంది మాత్రం అక్బర్ అంటే ఆయన వేరే, ఆయన ఏదో వేరే అంతరిక్షంకెళ్ళో యాడికెళ్ళో వచ్చినట్టు, ఆయన మనోడు కాదన్నట్టు, సాటి మనిషి కాదన్నట్టు, వాళ్ళ మీద విషంజింబుడే ఒక లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళను మనను వేరు చేసి చూపెట్టుడు. హిందూ వేరు, ముస్లిం వేరు, మళ్ళీ హిందువుల కులం వేరు, ఇంకో కులం వేరు అని వేరు చేసి నిత్యం తెల్లారి లేస్తే విషం నింపుడు తప్ప, తెల్లారి లేస్తే ద్వేష ప్రచారం తప్ప దేశం గురించి ఫికర్ లేదు, విషయం అంతకంటే లేదు. వాళ్ళ మనసు నిండా, శరీరం నిండా విషం తప్ప విషయం లేదు. ఏం చేసినరయ్యా బాన్స్వాడకు అంటే చెప్పే ముఖం లేదు. ఏం చేసినరయ్యా తెలంగాణకు అంటే చెప్పే ముఖం లేదు. మా విద్యార్థులు కొంతమంది తమ్ములు పాపం రెచ్చగొడితే 10 మంది, ఇక్కడ మీరేమో 15,000 మంది ఉన్నారు, అక్కడనేమో 10 మంది వచ్చి పొలగాళ్ళు పాపం వాళ్ళు రెచ్చగొడితే వాళ్ళు వచ్చి లొలిపెట్టబోయారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళు బాన్స్వాడలో ఉండే యువ తమ్ముళ్ళు విద్యార్థులు, 7.5 ఏళ్ళైంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్కడ ఏర్పడి ఢిల్లీలో. 7.5 ఏళ్లలో మీకు ఒక విషయం మనసుకెక్కాలి, మీరు తెలుసుకోవాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 7.5 ఏళ్లలో కొత్తగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశంలో. అలా తెలంగాణకు ఎన్నెచ్చినో ఎడికేనా? గుండు 0. 157 మొత్తం దేశంలో ఇస్తే ఉత్తరప్రదేశ్కు పోయినాయి, బీహార్కు పోయినాయి, ఉత్తర భారతదేశానికి పోయినాయి, బీజేపీ రాష్ట్రాలకు పోయినాయి, కానీ తెలంగాణకి ఇచ్చింది గుండు 0. మొత్తం భారతదేశంలో పోయిన 7.5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 87 నవోదయ పాఠశాలలు మంజూరు చేస్తే మన రాష్ట్రానికి ఎన్నొచ్చినాయో తెలుసా? గుండు 0. అల్లికి అల్లి, 0కు 0. భారతదేశం మొత్తంలో కొత్తగా 8 IIMలు మంజూరైతే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మంజూరైతే మనకెన్నొచ్చినాయో ఎరికేనా? గుండు 0. భారతదేశం మొత్తంలో కొత్తగా 16 ఐసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ మంజూరైతే మనకెన్నొచ్చినాయో ఎరికేనా? గుండు 0. భారతదేశం మొత్తంలో కొత్తగా 6 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లు మంజూరైతే మనకెన్నొచ్చినాయో ఎరికేనా? గుండు 0. మరి గిందికేనా మీరు కార్ల కడ్డం వచ్చేది? గిందికేనా ఆగమాగం వాడు రెచ్చగొట్టంగానే రెచ్చిపోయి ఉరుకులాడే అడగస్తలేదా? మా కేసీఆర్ గారికి వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మెడికల్ కాలేజీలు మంజూరైనాయి, ఎన్ని జూనియర్ కాలేజీలు మంజూరైనాయి, ఎంత పెద్ద మొత్తంలో ఈరోజు గురుకుల పాఠశాలలు మంజూరైనమో చెప్పే దమ్ము ధైర్యం మాకుంది. ఒక్కడంటే ఒక్క బీజేపీ నాయకుడు
ఒక్కడంటే ఒక్కడు కేంద్ర ప్రభుత్వంలో ఉండే బాధ్యత గల నాయకుడు ముందుకొచ్చి చెప్పే ధైర్యం ఉందా తెలంగాణకి ఏం చేసిండ్రో? నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ బాన్స్వాడ వేదికగా. ఆగమాగమవుడు కాదు, ఆలోచనతో ఉండండి. కేవలం ద్వేషం కాదు, దేశం ముఖ్యం, దేశాభివృద్ధి ముఖ్యం. ఎప్పుడు విషం జిమ్ముడు కాదు, విషయం మాట్లాడండి. చెప్పండి తెలంగాణకి ఏం చేసిండ్రో చెప్పండి. ఈ మాట అడిగితే నోటికొచ్చినట్టు బూతులు, నోటికొచ్చినట్టు కుసంస్కారమైన మాటలు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దరిద్రమైందంటే ఏ తెలంగాణ కోసమైతే మీరందరూ కొట్లాడి పోరాడి మా ఆడబిడ్డలు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు వంటలు వార్పులు బతుకమ్మలాడి తెలంగాణ సాధించుకున్నామో ఆ తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తాడు ఆ ప్రధానమంత్రి. తెలంగాణ పుట్టుకనే అడుగుతున్నాడు పార్లమెంట్లో. ఏమంటాడు ఆయన? తల్లిని చంపి బిడ్డను తీసిండ్రు అంటాడు ఒకసారి, ఇంకోసారి నిన్నగాక మొన్న అన్యాయంగా తలుపులు పొందిపెట్టి బిల్లులు పాస్ చేసింది అంటాడు. ఇక మా శాసనసభాపతి గారు ఇక్కడ ఉన్నారు, ఏ బిల్లు పాస్ అయినా తలుపులు బంద్ పెట్టే చెప్తారు. గది కూడా తెలియనోడు ప్రధానమంత్రి ఈరోజు. ఏం చేయాలి కర్మ? ఈ మాట అంటే బాధ మళ్ళీ ఏమన్నా అంటే మా ప్రధానమంత్రిని అంటావని తెల్లారి మళ్ళీ మొదలవుతాడు. మురుగుడు కాదు, విషయం చెప్పండి. తెలంగాణకి ఏం చేసినామో చెప్పు. పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉన్నది. కర్ణాటక రాష్ట్రంలోనేమో అక్కడ తుంగభద్ర మీద అప్పర్ భద్ర అనే ప్రాజెక్టు ఉంటే దానికి జాతీయ హోదా ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం నుంచి 90% నిధులు ఇస్తారు. మరి మేము మనుషులం కాదా? తెలంగాణ దేశంలో లేదా? మా పట్ల ఇంత కక్ష ఎందుకు, ఇంత వివక్ష ఎందుకు? కాళేశ్వరానికి జాతీయ హోదా అడిగితే ఇయ్యరు, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అడిగితే ఇయ్యరు. ఇంకా మీదికెళ్ళి తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తాడు. మరి నేను అడుగుతున్నా మిమ్మల్ని తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన పార్టీకి తెలంగాణలో పుట్టగతులు ఉండాలనా, వాళ్ళని తరిమి తరిమి కొట్టాలనా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ పుట్టనే వద్దు, తెలంగాణ అనే రాష్ట్రమే ఉండవద్దు అని కోరుకునేటోళ్లకు ఇక్కడ ఇంకా నూకలు జల్లాలనా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే సరే ఆయన అంటే గుజరాతోడు, ఆయన మనసు నిండా గదే ఉండొచ్చు, ఆయన గట్లే మాట్లాడతారు కావచ్చు. ఇక్కడ పుట్టిన దౌర్భాగ్యులకు ఏమైంది? తెలంగాణలో పుట్టిన దౌర్భాగ్యులు, ఇక్కడ ఉండే భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏం రోగం వచ్చింది? ఎంతసేపు మోడీ భజననేనా? ఆయన విభజనను క్వశ్చన్ చేస్తే కూడా, ఆయన విభజనను ప్రశ్నిస్తే కూడా రేషం లేదా? తెలంగాణ రక్తం లేదా? తెలంగాణ కోసం పోరాడిన ప్రజల ఆశీర్వాదం మీకు లేదా? గామాత్రం చేతనైతే లేదా? గట్టెట్లా మాట్లాడతావా అని అడిగే తెగువ లేదా? ఈ మాత్రం తెగువలేని వాళ్ళు ఇవాళ తెలంగాణలో ఉండడం మన దౌర్భాగ్యం కాదు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ మా గిరిజన సోదరులు ఉన్నారు, లంబాడ సోదరులు ఉన్నారు, మా కాయిద లంబాడ సోదరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటప్పుడే స్పష్టంగా రాసిండ్రు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో. ఏం రాసిండ్రు? ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం అని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఏమాయ 7.5 సంవత్సరాలు అయింది, ఏమైంది చెప్పరు? ట్రైబల్ యూనివర్సిటీ పెట్టరు కానీ వాట్సాప్ యూనివర్సిటీ మాత్రం దివ్యంగా నడుపుతున్నారు. వాట్సాప్లలో అబద్ధాలు చెప్పుడు, గబ్బులు ఎప్పుడు, పొరగాల నెత్తులు ఖరాబ్ చేసుడు తప్ప ట్రైబల్ యూనివర్సిటీ మాత్రం పెట్టరు. మా గిరిజన బిడ్డలకు న్యాయం చేయరు. గిరిజనుల రిజర్వేషన్ పెంచాలే అని చెప్పి నిన్న మా గిరిజన శాఖ మంత్రి సేవాలాల్ మహారాజ్ జయంతి అయితే సత్యవతి రాథోడ్ గారు నిన్న హైదరాబాద్లో నిలదీసింది ఆడబిడ్డ. మీకు దగ్గరికి పంపి 4 ఏళ్ళ గిరిజనుల రిజర్వేషన్ పెంచమని. ఎందుకు పెంచరు? సమాధానం రాదు. ఇప్పటివరకు ఒకడు మాట్లాడాడు, వాళ్ళ కిందేసుకొని కూర్చున్నారు తప్ప ఇంతవరకు ఉలుకు లేదు, పలుకు లేదు. అడిగితే దున్నపోతు మీద వానబడ్డట్టే, సప్పుడు రాదు. ఏమైనా గట్టిగా మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం అనే డైలాగులు తప్ప ఒక్క పైస రాదు, ఒక పని చెయ్యరు. ఇది వాళ్ళ పరిస్థితి ఈరోజు. ఇది మాత్రమే కాదు, నేను అడుగుతా ఉన్నా మోడీ గారిని, మీరేంది ఉత్తర భారతదేశానికి ఉత్తరప్రదేశ్కి ముఖ్యం ప్రధానమంత్రియా? మాకు కాదా? మాకు వేరే ఒకడు ఎవడన్నా ఉన్నాడు? ఆయన అసలు పట్టించుకోడు. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా అయ్యాడు, ఒక పని అడిగితే అయ్యాడు, ఒక విద్యాసంస్థ అయ్యాడు, ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తా అని ఇచ్చిన మాట నిలబెట్టుకోడు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు పెట్టడు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం అన్నాడు మర్చిపోయిండు. ఇక చెప్పాలంటే అక్కడ శాంతానంద లిస్ట్ ఉన్నది, ఒక్కటంటే ఒక్క పని చేయడు. మరి ఆయన మన ప్రధానమంత్రి ఎట్లయితాడు? ఉత్తర భారతదేశానికి ఉత్తరప్రదేశ్కు మాత్రమే ప్రధానమంత్రి అనుకుంటా ఆయన? ఇంత కక్ష, ఇంత వివక్ష, ఇన్ని రకాలుగా అవమానాలు. మీదికెళ్ళి మళ్ళీ తెలంగాణ పుట్టుకనే అవమానించేటట్టు మాట్లాడతాడు. నేను రాంగరాంగా ఒక పెద్ద మనిషి కలిసిండు ఎయిర్పోర్ట్లో, ఎట్లుందే వీళ్ళ పాలన 7.5 ఏళ్ళ పాలన ఎన్డీఏ పాలన అని అడిగిన. ఆయన ఏమన్నాడు ఎరికనా? ఏమున్నది 7.5 పాలన అన్నాడు. 7.5 అంటే ఎరికే కదా నేను చెప్పాను, అంతకంటే ఎక్కువ. 7.5 పాలన వీళ్ళది అన్నాడు. ఇంతకంటే దరిద్రపు కొట్టు
ఇంతకంటే నికృష్టమైన ప్రభుత్వం భారతదేశంలో స్వతంత్ర చరిత్ర భారతదేశం ఇంతవరకు లేదు. ఏం చేసినరయ్య అంటే ఏం ఉండది, డబ్బల రాళ్ళేసి ఉప్పుడే తప్ప, డబ్బల రాళ్ళేసి డబడబడబడబడ సప్పుడు తప్ప ఏం ఉండదు. దేశంలో దళితులకు ఏం చేసినామంటే చెప్పరు. దళితులకు బడ్జెట్ పెట్టిండ్రు మొన్న బడ్జెట్లో. దేశంలో 40 కోట్ల మంది దళితులు ఉంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పెట్టింది ఎంతో ఎరికైనా 12,800 కోట్లు. అంటే మనిషికి 300 రూపాయలు, రోజుకి రూపాయి కూడా కాదు, మనిషికి 300 రూపాయలు సంవత్సరానికి, రోజుకు రూపాయి కూడా రాదు. ఇక దాంతో పండుగ చేసుకో. ఇది ఆయనకు దళితుల మీద ఉన్న ప్రేమ. రైతులకు కేటాయింపులు ఉన్నాయి, దళితులకు కేటాయింపులు ఉన్నాయి. నరేగా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 25% కేటాయింపులు తగ్గించింది. ఇది వాళ్ళకు రైతు కూలీల మీద ఉన్న ప్రేమ. రైతుల మీద ప్రేమ లేదు, రైతు కూలీల మీద ప్రేమ లేదు, దళితుల మీద ప్రేమ లేదు, గిరిజనుల మీద ప్రేమ లేదు. మరి ఎవరి మీద ప్రేమ ఉన్నది రా అంటే అది మాత్రం చెప్పరు. ఏమన్నంటే హిందుస్థాన్, పాకిస్తాన్, బాబర్, అక్బర్, బిన్ లాడెన్, గిద్దప్ప ఇంకోటి తెలుగు డబ్బల రాలేయాలే ఊపాలే దేశం కోసం, ధర్మం కోసం, ఎవరి కోసమో ఏమన్నా తెలియదు కానీ దేశం కోసం, ధర్మం కోసం. ఇది వాళ్ళ లొల్లు. నా విజ్ఞప్తి ఇక్కడున్న యువమిత్రులందరినీ కూడా అడుగుతా ఉన్నా. మొన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఎల్ఐసిని ఎందుకు అమ్ముతుర్రయా అన్నారు. సమాధానం రాదు. మనమేమో రైతులకు రైతు బీమా ఇచ్చి ఎల్ఐసికి అధికారం వాళ్ళకి ఇచ్చి సంవత్సరానికి 1400 కోట్లు మనమిచ్చి ఒక ప్రభుత్వ రంగ సంస్థను కాపాడే ప్రయత్నం మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తుంటే, వాళ్ళేమో మీరు జీవితాలు మార్చండి అయ్యా అని అధికారం ఇస్తే జీవిత బీమా సంస్థను కూడా అమ్మేస్తాను, ఎల్ఐసిని కూడా అమ్మకానికి పెట్టింది. ఇంత గొప్పోడు ఆ నరేంద్ర మోడీ గారు అన్ని అమ్ముతున్నాడు, రైల్వేలు, ఎయిర్ ఇండియా, జీవిత బీమా. 4 రోజులు మీరు మళ్ళీ అవకాశం ఇస్తే తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలు కలుపుతాడు, మనల్ని కూడా అమ్మేస్తారు అందరినీ. అది కూడా యాద పెట్టుకోండి. పొరపాటున ఎవరన్నా పిలగాళ్ళు ఆగమైతే, వాళ్ళ బొబ్బకు లొల్లికి కన్ఫ్యూజ్ అయితే మళ్ళా తెలంగాణను ఆంధ్రాన్ని కలిపినా కలుపుతారు ఈ పుణ్యాత్ములకు. అంత దారుణమైన మనుషులు అనే మాట కూడా నేను సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకి అర్థమైతే లేదు. మాట్లాడితే ఏమనంటే వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్. మరి వన్ నేషన్ వన్ అన్ని కరెక్టే, ఒక దేశం ఒకే విధానం మంచిదే. నిజంగా చెప్పాలంటే ఈరోజు దేశంలో అనుకుంటాను ఒక దేశం ఒకే ఒక్క తప్పు చేసింది. 2014లో మీకు ఓటేసుడే అతిపెద్ద తప్పు, మిమ్మల్ని అడ కూసబెట్టుడే అతిపెద్ద తప్పు అయింది. కాబట్టి ఈ దరిద్రం అంతా నడుస్తూ ఉన్నది. ఆయన అంటాడు కిషన్ రెడ్డి అని మనకు ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు ఇడికెళ్ళి, ఆయన అంటున్నాడు కేసీఆర్ గారు గుణాత్మక మార్పు అన్నావు, ఏం గుణాత్మక మార్పు అని అడుగుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా కిషన్ అన్న తిరుగు, తెలంగాణ బిడ్డవైతే తెలంగాణలో తిరుగు, తిరిగి ఇక్కడ ఉండే మా రైతన్నలను గలువు. రైతు బీమా ద్వారా, రైతు బంధు ద్వారా, 24 గంటల కరెంటు ద్వారా రైతుల్లో వ్యవసాయంలో వచ్చిన గుణాత్మక మార్పు, తెలంగాణలో వచ్చిన మార్పు దేశమంతా రావాలంటున్నాం. తప్ప తెలంగాణలోని బ్రహ్మాండమైన కార్యక్రమాలు, తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పచ్చబడ్డ కోటెకరాల మాగాణాన్ని చూడురు. ఈరోజు మా బాన్స్వాడలో 232 కోట్ల రూపాయలతో నిర్మాణం కాబోతున్న 2 ప్రాజెక్టుల కింద ఉండే ఈ రైతన్నలను చూడు, అది గుణాత్మక మార్పు. 24 గంటల ఉచిత ఫలాలు ఈరోజు రైతులకు ఏదైతే అందుతున్నదో ఆ రైతులను పోయి కలువు, వాళ్ళకు తెలుస్తుంది, వాళ్ళని కలిస్తే తెలుస్తుంది గుణాత్మకమైన మార్పు ఏందో. 10 లక్షల మంది ఆడపిల్లలు, వాళ్లకు పెళ్లిళ్లు చేసి 116 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నందుకు వాళ్ళ ముఖంలో, ఆ తల్లిదండ్రుల ముఖంలో సంతోషాన్ని చూసి తెలుసుకో, అది గుణాత్మక మార్పు. అంటే చేనేత కార్మికుల కళ్ళల్లో చూసే వెలుగు చూడు, మత్స్యకారుల ముఖాల్లో కనబడే ఆనందాన్ని చూడు, వెల్లువెత్తుతున్న పెట్టుబడుల వెలువ చూడు, పరుగులు దూస్తున్న తెలంగాణ వృద్ధి రేటును చూడు. అదేవిధంగా మా రైతు రెక్కల కష్టాన్ని కొనలేక చేతులెత్తేసిన మీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దౌర్భాగ్య పరిస్థితి కూడా చూసి నేర్చుకో అని నేను చెప్తా ఉన్నా. ఇది గుణాత్మక మార్పు. అంటే దళిత బంధుతో దళిత జాతిలో కనబడుతున్న ఆత్మస్థైర్యాన్ని చూడు, ఇది గుణాత్మకమైన మార్పు. అంటే ఏం చేసిండు కేసీఆర్? నోటికొచ్చిన టొర్రుడు కాదు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు, ఎక్కడ పడితే అక్కడ ప్రాజెక్టులు కడుతున్నాడు, తెలంగాణను 1 కోటి ఎకరాలు కాదు 1.5 కోటి ఎకరాల మాగాణం చేస్తున్నాడు, రాష్ట్ర ప్రజల్లో విశ్వాసాన్ని నింపిండు, పిల్లలకి అవకాశాలు కల్పిస్తున్నాడు, ఉపాధి అవకాశాలు, ఇవన్నీ చేసింది కేసీఆర్ కాదా? దేశం లెక్కన ఉన్నదా ఈ పరిస్థితి? కాబట్టే ఈరోజు పక్క రాష్ట్రమైన మహారాష్ట్రంలో వచ్చి మా విలేజ్లు కలపండి, మా గ్రామాలు తెలంగాణ కలపండి అని వాళ్ళు అడుగుతున్నారు. రాయచూర్ ఎమ్మెల్యే కర్ణాటకలో మీ ఓడు బీజేపీ ఓడు ఆయననే మొత్తుకుంటున్నాడు. తెలంగాణలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయండి, లేదా మమ్మల్ని తీసుకుపోయి తెలంగాణలో కలపండి అని పక్క రాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా అడుగుతా ఉన్నారంటే ఇది కాదా గుణాత్మకమైన మార్పు? ఇది దేశమంతా జరగాలని కోరుకుంటు. తప్ప ఈ మాట అంటే మళ్ళీ రేపు లొల్లి పెడతారు, తిడతారు, నాకు తెలుసు.
బాన్స్వాడలో ఉండే మా అన్నలు తమ్ముళ్ళు మిమ్మల్ని అందరిని ఒకటే కొడతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా 106 అయినా మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం కేంద్రం సహకరించినా సహకరించకపోయినా ఇదే పద్ధతుల్లో అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోతాం. మాకు కావాల్సింది మీ ఆశీర్వాదం తప్ప ఎవడో అల్లాటప్ప నాయకుడు ఇచ్చే సర్టిఫికెట్లు మాకేం అవసరం లేదు. కేంద్రం సహకరిస్తే మంచిదే, అడుగుతాం హక్కుగా తీసుకుంటాం, బరాబర్ అడుగుతాం. సహకరించకపోయినా ఏది ఆగది, కేసీఆర్ గారి నాయకత్వంలో పోచారం గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో ఇదే పద్ధతుల్లో ముందుకు పోతాం. మీ ఆశీర్వాదం మాత్రం ఇదే పద్ధతుల్లో ఎల్లవేళలా పోచారం గారికి మా అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మళ్ళొకసారి కోరుకుంటూ జై తెలంగాణ.